అంతే ఇంకా నవ్వుతూ కూర్చోవడమే, అలా ఎరుస్తూ కూర్చుంటే కష్టం కదా. సో మనం యూస్కి మూవ్ అయినప్పుడు రెండింటి మీద మెయిన్ ఒకటి ప్రిపరేషన్, ఇంకోటి నాట్ ప్రిపేర్. ప్రిపరేషన్ ఏంటి అంటే ఒకటి అంటే దేని మీద ప్రిపేర్ అంటే కదా, సొంతం వంట చేసుకోవడానికి కొన్నిటి ప్రిపేర్ అయి ఉంటాం, సొంత గుంటలు చేసుకోవడానికి మన స్టడీస్ కాన్సన్ట్రేట్ చేయడానికి. రెండో దాని ప్రిపరేషన్ దేనికి లేదు చెప్పను. ఇక్కడ ఫాల్ టైంలో యాక్చువల్గా అరౌండ్ 8:30-9 o'clock నైట్ టైంలో, ఆ టైంలో చీకటి పడుతుంది. అంతవరకు మనకి ఎప్పుడు ఇండియాలో చూడాలి, అది పక్కన పెట్టి. నెక్స్ట్ వింటర్స్లో అయితే మాత్రం ఫుల్ కోల్డ్ ఉంటుంది, అంటే లైక్ మైనస్లో కూడా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ స్నోఫాల్ వస్తుంది కదా, అదొకటి. సో ఇవి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాక్సిమం మనకి వింటర్లో వచ్చేసి చీకటి అనేది 3:30-4 o'clock చీకటి పడిపోద్ది. సో ఇవేదో నాట్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్, మనము ఇప్పుడు ప్రిపేర్డ్ ఉండము. వీవే కాకపోకుండా మనం ఇంటి కాల్ చేయడం అంటే వాళ్ళు మన మన టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాం మన కాల్స్ కోసం. సో ఇవన్నీ వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి వీటి మీద ఉండే కోసం ఎక్స్పీరియన్స్ సజెషన్ అయితే. థ్యాంక్ యూ గైస్.